తూర్పు గోదావరి జిల్లా ఆనపత్తి మండలం పొలమూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రచారం నిర్వహిస్తూ ప్రజలందరికీ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. తూర్పు గోదావరి జిల్లా పొలమూరు గ్రామంలో ఉండడం జరిగింది. మరి మనతో పాటు పొలమూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న వాసిం శెట్టి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉండడం జరిగింది. మరి పొలమూరు గ్రామ ప్రజలకు ఆయన ఒకవేళ ఆయనకి 13వ తారీఖున వాళ్ళకి ప్రజలు పట్టం కడితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని దీనిగా ఆ సర్పంచ్ అభ్యర్థిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, ఒకవేళ 13వ సాయంత్రం మిమ్మల్ని అభ్యర్థిగా ఈ పొలమూరు ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటే మీరు ఆ ప్రజలకు ఏ రకమైన బహుమానం ఇస్తారు, ఏ రకమైన అభివృద్ధి చేస్తారంటే మీరు ఏం చెప్తున్నారు? మొట్టమొదటిగా నేను గ్రామీణ వైద్యుడిగా ఈ ఊరు 1995లో రావడం జరిగింది. 1995 నుంచి కూడా ఈ పల్లెటూరు ఈ పొలమూరు అనే గ్రామంలో నేను చాలా పేద ప్రజలకు మరియు మధ్యరక తరగతి ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చుతో వైద్యం అందించుతూ అదే రకంగా పలు సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఆధ్యాత్మికంగాను అలాగే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లోను చాలా యాక్టివ్గా నేను పాల్గొనడం, అలాగే ఈ గ్రామీణ వైద్యం నిమిత్తం పెద్ద పెద్ద హాస్పిటల్ కార్పొరేటర్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల అటువంటి పేద ప్రజలకు కూడా నేను చాలా తక్కువ ఖర్చుతో సేవలు చేయడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో నేను వైద్య వృత్తి చేస్తూ ఏ రకమైన రిమార్కు లేకుండా పేద ప్రజలకు నేను అందుబాటులో ఉండడం జరిగింది. అలాగే కరోనా విపత్తు కాలంలో కూడా మొన్న 2019 కోవిడ్-19 వచ్చిన తర్వాత అనపర్తి దాదాపుగా అనపర్తి నియోజకవర్గంలోనే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ మూతపడ్డాయి. అలాగే ప్రైవేటు నర్సింగ్ హోమ్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వెళ్తే పేద ప్రజలకి అందుబాటులో డాక్టర్స్ లేకపోవడం వల్ల అటువంటి సందర్భంలో నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ గ్రామ ప్రజలకి నేను చేయగలిగిన సేవలన్నీ కూడా చేయటం జరిగింది. వారు మన్ననలు పొందాను. అందుచేత ఈవేళ అదే స్ఫూర్తితో నేను ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి అలాగే మురికి నీరు, తాగునీరు, తర్వాత ఇంకా అనేక సమస్యలు గ్రామంలో ఉన్నాయి. అలాగే ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, సరైన విధానంలో మంచినీరు వ్యవస్థ అనేది లేదు. అవన్నీ కూడా నేను అందించి నేను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైనట్టయితే పేద ప్రజలకు నేను ఏ రకమైన ఫీజు తీసుకోకుండా ఉచితంగా మందులు ఇచ్చి వారికి నేను వైద్య సేవలు కూడా చేయడానికి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. ఆ రకంగా నేను పేద ప్రజలకు సేవ చేయడానికి ఈ గ్రామ ప్రజలు ఒక అవకాశం ఇచ్చినట్లయితే దాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఇంకా ఎక్కువ సేవలు చేయాలనే సంకల్పంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అదే కాకుండా ఒక చదువుకున్న వ్యక్తిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నట్టయితే ఆ గ్రామం యొక్క విధానం, పరిపాలనా విధానం అనేది బాగా తెలుస్తుంది. ఇవాళ గ్రామీణ వ్యవస్థలో ఎక్కువ చదువు లేని కొంతమందిని మరీ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని డబ్బు ప్రభావంతోనో అధికార ప్రభావంతోనో అటువంటి వ్యక్తుల్ని ప్రభావితం చేసి ఎన్నుకోవడం ద్వారా ఆ గ్రామం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. దాన్ని ఆ రకంగా ఉండకూడదని ఒక వినూత్నమైన పద్ధతిలో నేను పరిపాలన అందించాలని ఈ గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చినట్లయితే వారందరికీ కూడా నేను అందుబాటులో ఉండి సేవలు చేయటకు సంకల్పంతో నేను మొక్కవని దీక్షతో నేను దిగాను. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే మంచిది అని ఎప్పటి నుంచో పెద్దలు చెప్తున్నారు, అదేవిధంగా విద్యావంతులుగా ఆరోగ్య పట్ల ఎంతో శ్రద్ధ ఉండి ఒక డాక్టర్గా కూడా ఆయనకి ఇక్కడ చాలా మంచి పేరు ఉన్నది కనబరుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఉందో కరోనా టైంలో ఏవత్తు కార్పొరేట్ హాస్పిటల్లే మూతవేసిన సమయం వారి ప్రాణంగా పలంగా పెట్టి వచ్చి నేను ప్రజలు సేవ చేసి అని చెప్పంటున్నారు. అదే విశ్వాసంతో అదే ఆ ఒక సెంటిమెంట్ ఏదైతే మాకు ఈ ప్రజలకి నాకు ఉందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేసి అదేవిధంగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నా యొక్క సర్వీస్ని చూసి నాకు ఓటేసి ఈ పొలమూరు గ్రామం అభివృద్ధి చెందేలా చూసుకోవాలని ఆయన ఓట్లను అర్జన జరుగుతుంది. ఇదిగున్న పరిస్థితి కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, పొలమూరు.